గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక ప్రపంచ సినిమాని చూస్తున్నారు. దాంతో వాస్తవ సంఘటనలతో తెరకెక్కే సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన క్రాక్ మొదలుకొని మొన్నటి వైజాగ్ వరకు కూడా నిజ జీవిత సంఘటనలతో రూపొందినవే. మరికొన్ని ఆ దారిలో సిద్ధమవుతున్నాయి. క్రాక్ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు గోపీచంద్ మరణేని. ఆ చిత్రాన్ని నిజ జీవిత ఘటనల స్ఫూర్తితోనే తెరకెక్కించారు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. తదుపరి ఆయన బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం కోసం నిజ జీవిత ఘటనలతోనే కథని సిద్ధం చేస్తున్నారు. అందుకోసం గ్రంథాలయాల్లో పుస్తకాలు పత్రికలు తిరిగేస్తూ పరిశోధన కూడా చేస్తున్నారు. కథానాయకుడు రవితేజ కూడా మరోసారి అలాంటి కథకే పచ్చజెండా ఊపేశారు. రచయిత శరత్ మండవ రవితేజ కోసం కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్క్రిప్టును సిద్ధం చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రం ఇటీవలే ఆరంభమైంది. వైజాగ్ లో ఎన్ఐఏ అధికారిగా నటించారు నాగార్జున. ఎన్ఐఏ అధికారుల జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళు దేశం కోసం ఎలాంటి సాహసాలు చేస్తారనే విషయాల్ని అందులో చూపించారు. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వైజాగ్ కథని రాసుకున్నట్లు ఆ చిత్ర దర్శకుడు అహిషోర్ సాల్మాన్ చెప్పారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న నాగార్జున కొత్త చిత్రం కూడా వాస్తవ ఘటనలతో రూపొందుతున్న కథే అని తెలిసింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్ గా ఆ సినిమా రూపొందుతోంది. కాజల్ కథానాయికగా నటిస్తుంది. వాస్తవికతతో కూడిన కథల్లో నటించడం ఇప్పుడు ఆసక్తికరమే. నటులుగా మేం కూడా మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుంటూ పనిచేస్తుంటాం. విడుదల తర్వాత ఆ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని పంచుతాయని చెబుతున్నారు నాగార్జున.